हाय फ्रेंड्स, विद्या उद्योग उपाधि सामाजिक अंशाल संक्षिप्त समाहार वेदिक अंकुर टीवी स्वागत। ईरोज अंशं गुरुकुल नोटिफिकेशन डीएससी नोटिफिकेशन तेलंगाणा राष्ट्रंलो पडुतुन्न तरुणंलो गुरुकुल नोटिफिकेशन संबंधी ट्रैनी ग्रेडेड टीचर्स अलगे डीएससी नोटिफिकेशन संबंधी सेकंड ग्रेड टीचर्स एसजीटी पोस्टलु ई रेंट्लो देन्नी సెలెక్ట్ చేసుకుంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ప్రిపరేషన్ సునాయాసంగా ఉంటుంది? ఇది మొదటి ప్రశ్న. అలాగే గురుకుల నోటిఫికేషన్ పడిన తర్వాత బీడీలో చేసే టూ మెథడాలజీస్, ప్రతి బీడీలో కూడా టూ మెథడాలజీస్ ఉంటాయి కాబట్టి ఆ మెథడాలజీస్లో ఏ మెథడాలజీ ఎగ్జామ్ టీజీటీగా రాస్తే మనకి తేలిగ్గా ఉంటుంది. రెండవది బీడీలో చేసిన మెథడాలజీస్లో ఒక మెథడాలజీ సంబంధించి పీజీ చేస్తుంటారు ఎంఎస్సి, అందులో రాస్తే బెటరా లేదా వేరే ఆప్షన్కి వెళ్తే బాగుంటుందా? ఇవి సహజంగానే నోటిఫికేషన్స్ వచ్చే ముందు అందరిలో తలెత్తే సందేహాలు. ఈ సందేహాలు నివృత్తి చేస్తూ ఈ వీడియోలో కొంతలో కొంత మీకు మీ సందేహాలు తీర్చే విధంగా కొంత వివరణిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వచ్చినట్లయితే గురుకుల నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా ఒకేసారి పడే అవకాశం ఏమాత్రం లేదు. నాకున్నంత నాలెడ్జ్లో మీకు చెప్తున్నా, డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో పడే అవకాశం లేదు. టీచర్ల బదిలీలు, ట్రాన్స్ఫర్లు, రేషనలైజేషన్, 317 జీవో చిక్కులు ఇవన్నీ క్లియర్ అయ్యి మళ్ళీ ఎన్ని పోస్టులు వేయాలి ఆ క్లారిటీ వచ్చేంత సమయం ఇప్పుడు సరిపోదు. కాబట్టి గురుకుల నోటిఫికేషన్కి అయితే ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే డిసెంబర్ లోపు లేదా ఈలోపే ఏ నిమిషమైనా సరే రావచ్చు. సో విషయానికి వచ్చినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ కంటే గురుకుల నోటిఫికేషన్ ముందే పడుతుంది కాబట్టి ఒకవేళ రెండు పడితే ఎలా చూద్దాం. ఫస్ట్ ఈ రెండు పడిన పక్షంలో ఎస్జీటీకి వెళ్ళాలా టీజీటీకి వెళ్ళాలంటే ఇంగ్లీష్ పైన అవగాహన ఉండి మెథడాలజీ పైన మంచి గ్రిప్ ఉంటే మాత్రం మీరు టీజీటీకి వెళ్ళండి. అలా కాకుండా సునాయాసంగా ప్రిపేర్ అవ్వగలిగి ఎక్కువ సబ్జెక్టులు మీరు కవర్ చేయగలిగితే ఎస్జీటీ పోస్టులకు వెళ్ళండి. మరి కాంపిటీషన్ దేనికి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎస్జీటీ పోస్టులకే కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఎస్జీటీ పోస్టులు దాదాపు 6000 పైచీలకు పడుతున్నాయి కాబట్టి అందులో గవర్నమెంట్ జిల్లా పరిషత్ గవర్నమెంట్ హై స్కూల్ సంబంధించి కాబట్టి దానికి ఎక్కువ అందరూ ప్రిఫరెన్స్ ఇస్తారు. బిలో 8th క్లాస్ సార్ బిలో 10th క్లాస్ సెలవస్ కాబట్టి అన్ని రకాల సబ్జెక్ట్స్ చదివేందుకు ఇష్టపడతారు. కొంత ప్రాక్టీస్ అనేది ఈజీ అని ఒక ఫీలింగ్. ట్రైనింగ్ గ్రాడ్యుయేషన్ అంటే గురుకుల జాబ్, ప్రిపరేషన్ ఇంగ్లీష్లో చేసుకోవాలి, మళ్ళీ జనరల్ స్టడీస్ పేపర్, ఇంత భారం ఒక విధంగా భారమే. కాబట్టి దాంతో కంపేర్ చేస్తే మనకి ఎస్జీటీ పోస్ట్కే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండు కాకుండా ఉన్నప్పుడు ఫస్ట్ గురుకుల పడుతుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా. అవి రెండు కాకుండా గురుకుల పడినప్పుడు ట్రైనింగ్ గ్రాడ్ టీచర్స్లో మీరు రెండు మెథడాలజీ చేశారు, టూ మెథడ్స్ బీఈడీలో. అందులో ఏ మెథడ్ అంటే దేనికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, దేనికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనేది అసలు క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా వేసుకోవద్దు. మీరు కొట్టిన రాయికి మీరు కొట్టే రాయి ఏతుందో సింపుల్గా చెప్పాలంటే ఒక చెట్టుకి కొంత తక్కువ ఎత్తులో కొన్ని కాయలు ఉంటాయి, బాగా పై ఎత్తులో కూడా కాయలు ఉంటాయి. తక్కువ ఎత్తులో తక్కువ కాయలు ఉన్నాయి, ఎక్కువ ఎత్తులో ఎక్కువ కాయలు ఉన్నాయి. కొంతమందికి కింద చూస్తారు ఇక్కడ కాయలు తక్కువ ఉన్నా కానీ మనకి ఈజీగా పైటట్టు ఉంది, దగ్గరలో ఉన్నాయని. కొంతమంది అరే ఇక్కడ ఎంత కొట్టినా వెస్ట్ పైన కొడదాం అనుకుంటారు. కానీ పైన కొట్టే ఆలోచన ఉన్నవాళ్ళు
మీ రాయి బలంగా కొట్టే అంత శక్తి మీ దగ్గర ఉందో చూసుకోవాలి. అలాగే కాంపిటీషన్ లో కూడా అంతే. మీరు ఎక్కడ రాయి ఎక్కడ కొడుతున్నారు అది ముఖ్యం కాదు, లక్ష్యం కరెక్ట్ గా తగులుతుందా లేదా. అలా మీరు మీ లక్ష్యం మీద గట్టి పట్టుదల ఉండుంటే మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే రాణించే విధంగా కంటెంట్ అండి, కంటెంట్ పేపర్ 90% పైగా రఫ్ ఆడించాలి. మీరు అక్కడ మెథడాలజీ అవుట్ డేటెడ్ గా 80% ఏవో రావాలి. జనరల్ స్టడీస్ పేపర్ అందులో ఒక 7-8 రకాలు ఉన్నాయి. ఎకనామిక్స్ ఉంది, హిస్టరీ ఉంది, అవేర్నెస్ ఉంది, మెల్టబిలిటీ ఉంది. ఆ ఉన్న రకాల్లో కనీసం 8 టైప్స్ ఉంటే కనీసం 4 టైప్స్లో మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలగాలి. అప్పుడే జనరల్ స్టడీస్ పేపర్ 100కి మీకు 65 అబో రావడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ పేపర్లు ఎప్పుడైతే 50కి 40కి పడిపోయారో మిగతా 2 పేపర్లు ఎంత రాసినా కానీ కష్టం. కాబట్టి ట్రైనింగ్ గ్రాడ్ టీచర్స్లో ఉన్న 2 మెథడ్స్లో ఇందులో మీరు ఈజీగా 3 పేపర్స్ ఎక్కువ ఆక్యుపెన్సీ అనేది ఎక్కువ ఉండాలి. ఆక్యుపెన్సీ అంటే సిలబస్ మూలాల్లోకి వెళ్ళగలిగే సత్తా మీకు ఉండాలి. దాన్ని ఇచ్చిన టైంలో కంప్లీట్ చేసి రివిజన్ చేసే అంతగా వేగంగా ఉండాలి. పీజీ చేసాం తనకేమో మ్యాథ్స్ ఇష్టం, కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారు ఆవిడ. అన్నా నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశా, ఇప్పుడు టీజీటీ మ్యాథ్స్ రాస్తే తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ అప్పుడు ప్రమోషన్ అప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది. ఇంకొక తమ్ముడు అన్నా నన్ను ఎంఏ ఇంగ్లీష్ చేశా, ఇప్పుడు టీజీటీ ఇంగ్లీష్ రాస్తా నేను, లేదా టీజీటీ బయోసైన్స్ రాస్తే జాబ్ వచ్చినప్పుడు ప్రమోషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. మీరు ఏది పీజీ చేశారనేది ముఖ్యం కాదు, అసలు పీజీ చేసిన సంగతి పక్కన పెట్టండి. మీరు రాసే ఎగ్జామ్ అత్యంత బలంగా రాయాలి, బలంగా రాసినప్పుడే జాబ్ వస్తుందన్న వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. మీ గదిలో ప్రిపేర్ అయ్యేటప్పుడే చెప్తున్నా, మినిమం 60,000 రూపాయల పైన ఉంటుంది శాలరీ, ఫస్ట్ శాలరీ. రేపు పిఆర్సీ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మినిమం 60,000 పైనే ఉంటుంది బేసిక్. అది మీరు గోడ మీద రాసుకోండి. పట్టా కోసం 15 నెలలు కష్టపడ్డే మీరు జీవితం కోసం 6 నెలలు తీవ్రంగా శ్రమించండి. నోటిఫికేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడి మీరు తక్కువ సమయాన్ని వేస్ట్ చేయండి. ప్రిపరేషన్ వైపు ఏర్పాట్లు చేసుకోండి, సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి పీజీ ఎందులో చేసేది ముఖ్యం కాదు, మీరు ఎందులో ఆ 2 మెథడ్స్లో ఎక్కడ బాగా చేస్తారనేది ముఖ్యం. ఇక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, కాంపిటీషన్ ఎందులో ఎక్కువ ఉంటుంది? ఇది ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ అంటారు దీన్ని. కాంపిటీషన్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు నేను సింపుల్గా. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, మెథడాలజీ చేస్తుంటారు జనరల్గా. ఎక్కువ ఏ ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడతారు అంటే మ్యాథ్స్ అంటారు జనరల్గా. సో మ్యాథ్స్ ఎక్కువ రాయడానికి ఇష్టపడతారు కాబట్టి మ్యాథ్స్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మ్యాథ్స్ ఎందుకు రాయడానికి ఇష్టపడతారంటే తేలిగ్గా ఉంటుంది, తేలిగ్గా ఉన్న సబ్జెక్ట్కే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీరు హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ ఎంచుకుంటారంటే ఎంచుకోరు, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, వెళ్తారంటే వెళ్ళరు. అంటే ఫస్ట్ మీకు ఈజీ ఉందా లేదా, హార్డ్ ఉందా లేదా చూసుకుంటారు, అలాగే చూసుకోవాలి. అందులో తీవ్రంగా శ్రమించాలి. ఇక రెండోది, సోషల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా, ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుందా? ఎస్, సోషల్ ఎక్కువ ఉంటుంది, సోషల్ ఎక్కువ రాయడానికి ఇష్టపడతారు. బయాలజీ ఎక్కువ ఉంటుందా, ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుందా? బయాలజీ రాయడానికి ఇష్టపడతారు. ఇట్లా ఏదైతే మీరు తేలిగ్గా రాయడానికి ఇష్టపడతారో అందులో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, దానిలో వేరే క్వశ్చన్ లేదు. కాబట్టి ఈ గురుకుల జాబ్ అనేది ఒక డ్రీమ్గా మిగిలిపోకూడదు. ఎందుకంటే గురుకుల నోటిఫికేషన్ అనేది ఇంత జంబో నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పట్లో పడే అవకాశం లేదు. నెక్స్ట్ ఇయర్ అయితే ఉంది, కానీ 2000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 10,000 నుంచి 11,000 వరకు ఈ సంవత్సరం పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక పోస్ట్కి 60 నుంచి 70 మంది గట్టిగా పోటీ పడతారు. బాగా హార్డ్గా పోటీ పడేవాళ్ళు ఒక పోస్ట్కి వచ్చి 25 మంది 30 మంది ఉంటారు. కాబట్టి సునాయాసంగా హార్డ్ వర్క్ చేస్తే జాబ్ మీ సొంతం అవుతుంది. మీకు ఇంకా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా స్పందిస్తా. మరీ మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. నా ప్రొఫెసర్లు నమస్తే.